మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. వారం మొదటి రోజు మీ అందరూ కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు మరియు తర్వాత క్లాసులో మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తారని మీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు ముందు క్లాసులో ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్ని రివైజ్ చేసుకుందాము. మనము బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ఒక లిస్ట్ తయారు చేస్తూ ప్రతి లైన్ ముందు వివిధ సింబల్స్ని పెట్టాలనుకున్నప్పుడు మీరు బుల్లెట్స్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మీరు అదేవిధంగా నెంబర్స్ని పెట్టాలనుకున్నప్పుడు నెంబరింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మీరు మీ పేజ్లో మార్జిన్ని ఎలా సెట్ చేస్తారో చెప్పగలరా? మీరు మీ పేజ్లో మార్జిన్ని సెట్ చేయటానికి ఫార్మాట్ మెనూ యొక్క పేజ్ సబ్మెనూ ఆప్షన్ని ఉపయోగిస్తారు. పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్తో మీరు మీ టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మార్చవచ్చు, లేక మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చవచ్చు మరియు పేజ్లో టెక్స్ట్ వెనుక ఇమేజ్ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు. డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు లైన్ లేక పారాలో చేసిన ఏ ఫార్మాటింగ్ని అయినా తొలగించగలరు మరియు దాని అసలైన స్థితిలోకి తీసుకురాగలరు. స్లైడ్ డిజైన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? స్లైడ్ డిజైన్ ఆప్షన్తో మీరు స్లైడ్ యొక్క డిజైన్ని మార్చవచ్చు. ఈ ఆప్షన్తో మీ నార్మల్ స్లైడ్ వివిధ ఫార్మాట్స్లోకి మారుతుంది. స్లైడ్ డిజైన్ వివిధ రకాలు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయండి మరియు ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాసులో మీరు ఇంతకుముందు క్లాసులో ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుంటారు. మొదట లేఅవుట్ నుంచి టైటిల్ స్లైడ్ లేఅవుట్ని సెలెక్ట్ చేయండి. తరువాత మీకు ఇచ్చిన లైన్ని టైప్ చేయండి. తరువాత ఆ లైన్ని 5 సార్లు కాపీ చేసి పేస్ట్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్ లోపల మనం టైప్ చేసిన లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత Ctrl+C అనే షార్ట్కట్ కమాండ్ను ఉపయోగించి కాపీ చేయాలి. ఇప్పుడు మనం కాపీ చేసిన టెక్స్ట్ను పొందటం కోసం Ctrl+V ఉపయోగించాలి. ఇప్పుడు మనం కాపీ చేసిన టెక్స్ట్ మన లైన్ తరువాత పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఎంటర్ కీని ఉపయోగించి ఇప్పుడు Ctrl+V అనే షార్ట్కట్ కమాండ్ను ఉపయోగించి పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసిన లైన్ కొత్త లైన్లోకి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కీని ఉపయోగించి కింద లైన్లో Ctrl+V అనే షార్ట్కట్ కమాండ్ సహాయంతో ఇంకొకసారి పేస్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కీని ఉపయోగించాలి. తరువాత మనం ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కాపీ చేసిన టెక్స్ట్ పేస్ట్ అవటం గమనించవచ్చు.
ఇప్పుడు మొదటి లైన్ని సెలెక్ట్ చేసి ఫాంట్ సైజ్ని పెద్దదిగా చేయండి. రెండవ లైన్ని బోల్డ్ ఇటాలిక్గా చేసి దానిని అండర్లైన్ కూడా చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యారెక్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ అనే ఆప్షన్లోని ఫాంట్ సైజ్ అనే ఆప్షన్లో మనం మన ఫాంట్కు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ యొక్క సైజ్ పెరగటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ అనే ఆప్షన్లోని టైప్ ఆఫ్ ఫేస్ అనే ఆప్షన్లో బోల్డ్ ఇటాలిక్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ బోల్డ్గా అయి ఇటాలిక్ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న అండర్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ కింద అండర్లైన్ రావటం గమనించవచ్చు. తరువాత మూడో లైన్ కలర్ని మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ లోపల ఉన్న ఫాంట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు తర్వాత లైన్లో అవుట్లైన్ని ఉపయోగించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ మెనూలోని క్యారెక్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని ఫాంట్ ఎఫెక్ట్స్లోని అవుట్లైన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మొత్తం అవుట్లైన్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు తర్వాత లైన్లో మీరు షాడోని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ మెనూలోని క్యారెక్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోని షాడోని క్లిక్ చేయాలి. కింద ఉన్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ షాడోని గమనించవచ్చు. తరువాత మీ అందరూ మొదటి లైన్లో ఒక ఓవర్ లైన్ని అప్లై చేయండి.
మరియు తరువాత మీరు ఓవర్లైన్ కలర్ని ఎలా మారుస్తారో కూడా చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూలోని క్యారెక్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోని ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సింగిల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓవర్లైన్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ పైన ఓవర్లైన్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు తరువాత లైన్ పైన స్ట్రైక్ త్రూని చేయండి మరియు మీ లైన్ కలర్ని ఎలా మారుస్తారో కూడా చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్యారెక్టర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోని స్ట్రైక్ త్రూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని డబుల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మీద స్ట్రైకింగ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు తర్వాత లైన్ని అండర్లైన్ చేయండి మరియు అండర్లైన్ కలర్ని కూడా మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూలోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోని అండర్లైనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పక్కన ఉన్న అండర్లైన్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన లైన్కు కింద అండర్లైన్ వచ్చి మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లో ఉంటుంది. తరువాత బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా మన కర్సర్ను మొదటి లైన్ ముందు క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల బుల్లెట్స్ అనే ఆప్షన్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు ఒక బుల్లెట్ రావటం గమనించవచ్చు. తరువాత రెండవ లైన్ ముందు మన కర్సర్ను ఉంచి పైన ఉన్న బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో నెంబరింగ్ టైప్ అనే ఆప్షన్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు
నెంబరింగ్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ ముందు మన కర్సర్ను ఉంచి పైన ఉన్న బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ యొక్క ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న గ్రాఫిక్స్ అనే ఆప్షన్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు ఒక గ్రాఫిక్ సింబల్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు స్లైడ్ ఎడమవైపు మార్జిన్ని ఎలా సెట్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన స్లైడ్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫార్మెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని లోపల ఉన్న ఆప్షన్స్ అయిన బిఫోర్ టెక్స్ట్, ఆఫ్టర్ టెక్స్ట్ ఆప్షన్ల దగ్గర మనకు కావలసిన వాల్యూస్ను ఇచ్చి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ లోపల ఉన్న టెక్స్ట్కు ముందు మరియు తరువాత కొంత ఖాళీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా మారుస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని లోపల ఉన్న ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో బిట్ మ్యాప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ రావటం గమనించవచ్చు. తరువాత ఒకదాని తరువాత ఒకటిగా అన్ని లైన్స్లో చేంజ్ కేస్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని చేంజ్ కేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న లోవర్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మొత్తం లోవర్ కేసులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని చేంజ్ కేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న అప్పర్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని
Change Case option మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని Capitalize Every Word అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ లోని ప్రతి పదం యొక్క మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మాట్ మెనూలోని చేంజ్ కేస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోని టోగిల్ కేస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ యొక్క మొదటి అక్షరం స్మాల్ లెటర్ లో ఉండి మిగిలిన అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి. ఇప్పుడు స్లైడ్ లోని టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఆప్షన్ లోని చేంజ్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని సెంటెన్స్ కేస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్ లోని అన్ని లైన్స్ యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ లోనికి మారటం గమనించవచ్చు. తరువాత స్లైడ్ డిజైన్ ని మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని స్లైడ్ డిజైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కింద ఉన్న లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని కేటగిరీస్ లో ఉన్న ప్రెజెంటేషన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత బాక్స్ లో ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ ప్రొడక్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ యొక్క ప్రివ్యూని చూడవచ్చు. ఇప్పుడు టెంప్లేట్స్ లో రెండవ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మన ప్రెజెంటేషన్ యొక్క రెండవ టెంప్లేట్ ప్రివ్యూ ఆప్షన్ లో కనపడుతుంది. ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకొని పక్కన టెంప్లేట్స్ లోని సబ్ టైటిల్ ను సెలెక్ట్ చేసుకుంటే కింద ఉన్న ప్రివ్యూ ఆప్షన్ లో మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెట్టింగ్స్ ఈ బాక్స్ లోపల ఇంకొక ఆప్షన్ లాగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం రెండవ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ వేరే విధంగా మారటం గమనించవచ్చు. తరువాత స్లైడ్ యొక్క లేఅవుట్ ని మార్చటానికి స్లైడ్ లేఅవుట్ ఆప్షన్ ని ఉపయోగించండి. మరియు తరువాత ఒక బ్లాంక్ లేఅవుట్ స్లైడ్ ని తీసుకువచ్చి దానిలో ఏదైనా ఒక ఇమేజ్ ని గీయండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీరు ఇంప్రెస్ ఫైల్ ని సేవ్ చేసి తరువాత మీ కంప్యూటర్ ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు ఫార్మాట్ మెనూ యొక్క క్యారెక్టర్ సబ్ మెనూ, పేజ్ సబ్ మెనూ, చేంజ్ కేస్, బుల్లెట్స్ మరియు నెంబరింగ్, స్లైడ్ డిజైన్ మరియు స్లైడ్ లేఅవుట్ లాంటి కొన్ని ఆప్షన్స్ ని ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు